హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మొబైల్ టెక్కింగ్ తెలుగు. ఈరోజు మనకి వీడియోకాన్ మొబైల్ అనేది స్పీకర్ రావట్లేదని వచ్చింది ఫ్రెండ్స్. దీనికి మనం ఇప్పుడు ఏం పోయిందో చెక్ చేసి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. వాల్యూమ్ అంతా ఫుల్గా ఉన్నా కానీ రావట్లేదు. ఫస్ట్ మొబైల్ అనేది ఓపెన్ చేసి స్పీకర్ ఎలా ఉంది, స్పీకర్ పోయిందా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసి దాని ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ స్పీకర్. స్పీకర్ అనేది చేంజ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకసారి ఈ స్పీకర్ పనిచేస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాగంటే ఈ బ్యాటరీకి రెండు వైరు ప్లస్ మైనస్ దగ్గర ఒకసారి ఇలా పెట్టి టచ్ చేస్తే డిస్ప్లే అనేది కొంచెం సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సారీ, స్పీకర్ అనేది కొంచెం సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి రావట్లేదు ఫ్రెండ్స్, సౌండ్ అనేది రావట్లేదు. ఇలా మనకి బ్యాటరీ అనేది ఇలా టచ్ చేస్తే స్పీకర్కి అనేది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ సౌండ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్త స్పీకర్ అనేది దానికి ఇన్సర్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికి వైర్స్ అనేది వైర్స్ లెంత్ చిన్నగా ఉంది ఫ్రెండ్స్. ఈ వైర్లు అనేది తీసుకొని దీనికి వేసుకుందాం ఫ్రెండ్స్. వైర్లు లెంత్ అనేది చిన్నగా ఉన్నప్పుడు వేరే స్పీకర్ వైర్స్ అనేది తీసుకొని లెంత్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పొడవు చేసుకుంటే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్.
ఒకసారి సెట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాటరీకి పెట్టి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకుంటే ఈ స్పీకర్ పనిచేస్తుందా లేదా అన్నది. పనిచేస్తుంది ఫ్రెండ్స్, సౌండ్ అనేది వస్తుంది చూడండి. సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొబైల్కి అనేది ఇన్సర్ట్ చేసి చూద్దాము. ప్లస్ది ప్లస్కి, మైనస్ది మైనస్కి ఫ్రెండ్స్. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాటరీ పెట్టేసి ఇప్పుడు మొబైల్ ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్.
స్విచ్ ఫిట్ చేశాను. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.